హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శివ. ఈరోజు న్యూస్ పేపర్లో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి రిజల్ట్ గురించి ఎలాంటి న్యూస్ అయితే లేదు ఫ్రెండ్స్. మేజర్గా ఇందులో మనకు ఎస్ఐలకు సంబంధించిన ట్రైనింగ్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయని చెప్పేసి అడిషనల్ డీజీ అయిన సంతోష్ మెహ్రా గారు తెలపడం జరిగింది. మొత్తంగా మనకు 710 సివిల్ ఎస్ఐలు, 280 మంది ఏఆర్ ఎస్ఐలు, 191 మంది టీఎస్ఎస్పీఎస్ ఎస్ఐలు, 29 మంది కమ్యూనికేషన్ ఎస్ఐలకు శిక్షణ ఇవ్వబోతున్నట్లు వీళ్ళు తెలిపారు. వీళ్ళందరికీ కూడా ఎస్ఐలకు తెలంగాణలోనే శిక్షణ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఆయుధాలు ఉపయోగించడానికి సిఆర్పిఎఫ్లో ఉన్న కొన్ని క్యాంప్స్లో మనకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనీలకు శిక్షణ కంప్లీట్ చేసినట్లు వీళ్ళు తెలిపారు. అదేవిధంగా మహిళలకు ఏదైతే ఉందో వాళ్లకు ట్రైనింగ్ టైంలో సపరేట్ జిమ్ను, డ్రెస్ చేంజింగ్ రూమ్లను 800,000 ఖర్చుతో 8 గదులను నిర్మిస్తున్నట్లు, అవుట్డోర్లో భాగంగా ఆయుధాల వాడకం, క్షేత్రస్థాయి స్థితిగతులపై శిక్షణ ఇచ్చేందుకు 35 మంది అధికారులను ఎంపిక చేసి మధ్యప్రదేశ్లోని సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో ఆల్రెడీ వీళ్ళకి శిక్షణ ఇచ్చేశారు. ఇప్పుడు ఎస్ఐలు కేవలం ట్రైనింగ్కి వెళ్ళడం మాత్రమే లేటు, మిగిలిందంతా రెడీ అయిపోయి ఉందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. కాకపోతే ట్రైనింగ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎస్ఐలకు అని మాత్రం ఇక్కడ చెప్పలేదు. అదేవిధంగా కానిస్టేబుల్ శిక్షణకు సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో 11,000 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉందని చెప్పేసి ఏఆర్ మరియు టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు ఏపీతో పాటు మిగిలిన 4 రాష్ట్రాల్లోని పోలీస్ కేంద్రాల్లో, అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ ఏవైతే కేంద్రాలు సిఆర్పిఎఫ్ లాంటి కేంద్రాలు ఉంటాయో వీటిలో కూడా మనకు ట్రైనింగ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే మనకు అవుట్డోర్, అంటే మనకు బయటి రాష్ట్రాల్లో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అవుట్డోర్ విభాగంలో ట్రైనింగ్ ఏదైతే ఉందో అది అక్కడున్న ట్రైనర్స్తోనే, అంటే వేరే రాష్ట్రం యొక్క ట్రైనర్స్తోనే ట్రైనింగ్ ఇస్తారు. కాకపోతే ఇండోర్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనకు మన యొక్క తెలంగాణకు సంబంధించిన ట్రైనర్స్ అనేది వచ్చి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందని అయితే చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ న్యూస్ పేపర్ రెండిట్లో ఉన్న బ్రీఫ్గా కంప్లీట్గా ఉన్న మ్యాటర్ మాత్రం ఇదే. ఇక్కడ కానిస్టేబుల్ రిజల్ట్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే లాస్ట్ లైన్లో మెన్షన్ చేయడం జరిగింది, అత్యంత త్వరలోనే విడుదల చేయనున్న నేపథ్యంలో అని చెప్పేశారు. అత్యంత త్వరలో అంటే వీళ్ళకు కూడా రిజల్ట్ గురించి క్లారిటీ లేదని చెప్పేసి మనకైతే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే రిజల్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏ న్యూస్ లేదు, మొత్తంగా ఉన్న న్యూస్ మాత్రం ఇదే. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మాత్రం మీ ముందు ఖచ్చితంగా తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.